నా పేరు శ్రీనివాస్. మన మధ్యలో ఉండే చాలామంది యువకుల్లాగా నేను కూడా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. కానీ తన ప్రేమను పొందలేకపోయాను. అందరికీ మంచి చేసే ఆ దేవుడు ఏనాటికైనా నా ప్రేమ నిజం చేస్తాడని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమను పొందినవాళ్ళు, ప్రేమను లోకమంతా పంచాలనుకునేవాళ్ళు ఏ రోజుకైనా ప్రేమలో పడతారు. హైదరాబాద్ దేశ నలుమూలల నుండి వచ్చే ఎంతోమంది యువకులకు ఉపాధినిచ్చి ఆదరించిన అందమైన నగరం. ఇప్పుడు ఆ యువకుల్లో నేను కొన్ని. ఒరే రాకేష్, రాకేష్. సార్ చెప్పండి సార్. అవును, నేను పేపర్లో యాడమ్మన్నాను. ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏ పేపర్లో ఇచ్చావరా? డీసీ పేపర్లో ఇచ్చాను సార్. మరేంట్రా, నా సెల్లకు గానీ ల్యాండ్ ఫోన్ గానీ ఉద్యోగాలు కావాలని ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు? ఒకసారి టైం చూడండి సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా, కుర్రోళ్ళు కదా, ఉదయం లేవాలంటే ఆలస్యం అవుతుంది, రోడ్డుకు వచ్చి ఫోన్ చేయాలంటే టైం పడుతుందిలే. హలో సార్, యూటీసీ కన్సల్టెన్సీయా? ఇది పేపర్లో యాడ్ చేశానండి మీది. ఓకే ఓకే. డీటెయిల్స్ అంతా ఫోన్లో చెప్పరండి, నేరుగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే పేపర్ యాడ్లో చిరునామా ఉంది కదా, అది తెలుసుకుని వచ్చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. అరే దీపక్ గారు తమ్ముడు రా, పట్టుకోండి. సార్ తప్పించుకోండి సార్, ఆ సాయిగాడు. వాళ్ళు ఎక్కడ పోతారు రా, ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకాల్సింది. పదండి ఎదుగుదాం. పట్టుకోడు నా కొడుకుని. సార్ వీడు ఇప్పుడే ఒక ఆటో డ్రైవర్ని చంపాడు సార్, కల్లారా చూసాను సార్. నర్సింగ్ బాయ్, ఈ పోలీసు వాళ్ళ మా అన్న దగ్గర చెంచాలాగా తిరుగుతారు. ఈ పోలీసు వాడు మనల్ని తింటాడు. యా జావ్ యా జావ్. మీ అన్నయ్యను కల హచ్చుకొక్క పిల్లలాగా తిరిగేవాళ్ళు ఈ యూనిఫామ్కే మచ్చ తీసుకొస్తున్నారు రా. పోలీ పబ్లిక్ సర్వీస్ కొడితే చెంచల్ కూడా జైల్లో. ఊసలు ఊసలు లెక్క పెట్టుకుంటావురా. పోదాం అనుకున్నావురా? దొరికిపోయావురా, పదరా చెంచలు కూడా తీసుకెళ్తా. రేయ్ మొత్తానికి మంచి పని చేసావురా, డ్రగ్ మాఫియాని పట్టించావు. రేయ్ ఇంతకు నువ్వేం చేస్తావురా?